హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్తమరుచులు ఈ రోజుటి వీడియోలో మా అమ్మమ్మలు నానమ్మలు అసలు కారం వాడకుండా బంగాళదుంప కూర ఎలా వండుకున్నారు అనేది చూపించబోతున్నాను ఇది చాలా ఫేవరెట్ రెసిపీ అండి నాకు కానీ మా నాన్నకు కానీ చాలా టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఏ విధంగానో ఈ రోజుటి వీడియోలో చూసేయండి పొటాటో కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్లో తాలింపు దినుసులు మొత్తం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు అలానే కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తాన్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా తాలింపు మొత్తం చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా పర్లేదు లేదా నిలువు ముక్కలుగా సన్నగా తరుక్కొని వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇలా ఉల్లిపాయని బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు నేనైతే ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం అలానే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాను ఇలా దంచుకొని వేసుకున్నాను అండి ఈ కూర మొత్తానికి కారం ఇదే అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం కారం అస్సలు యూస్ చేయము అప్పుడే దీని టేస్ట్ మరింత పెరుగుతుంది అనమాట పచ్చిమిరపకాయతోనే కారం వస్తుంది కూరకు మొత్తానికి ఈలోపు పావు కేజీ బంగాళాదుంపల్ని ఒక స్పూన్ ఇలా దించితే దిగేటట్లుగా ఉడకపెట్టుకొని దానిపైన ఉన్న తొక్కు మొత్తం తీసేసుకొని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను నాకు చిన్న పొటాటోస్ దొరికినాయండి అందుకని నేను ఇలా రెండు ముక్కలు కట్ చేసుకున్నాను మీరు పెద్ద పొటాటోస్ అయితే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉడకపెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మనకి పొటాటోస్ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం అంతే సో సైడ్స్ నుంచి ఇలా కలుపుకోవాలండి మనం కూరని తిప్పినట్లు ఎలా పడితే అలా తిప్పితే బంగాళదుంప ముక్కలు మొత్తం చిదిబిపోతాయి అన్నమాట అందుకని ఇలా జాగ్రత్తగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి మన బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది మా నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇలానే వండుతారండి అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది రైస్లోకి కానీ రోటీలోకి అయితే ఇంకా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఈ బంగాళదుంప కర్రీని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటూ ఉంటే ఆహా చికెన్ మటన్లు కూడా దిగదుడిపోయి అనిపిస్తుంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్